గ్రామజ్యోతికి ఈ రోజు నుంచి శ్రీకారు చుట్టనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు టీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న గ్రామజ్యోతి కార్యక్రమానికి మొదట పరకాల నియోజకవర్గంలో గీసుకొండ మండలానికి చెందిన గంగదేవపల్లి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామజ్యోతి పథకానికి ఇవాటి నుంచి శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం ప్రారంభోత్సవం కోసం ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం బయలుదేరనున్నారు వరంగల్లోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పదకొండు గంటలకు గంగదేవిపల్లిని చేరుకుంటారు అక్కడ కాసేపు ప్రజలతో ముచ్చటిస్తారు సీఎం తర్వాత హరితహారంలో పాల్గొంటారు సరిగ్గా పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారాయన మధ్యాహ్నం ఒంటి గంటకు గంగదేవిపల్లి ప్రజలతో కలిసి భోజనం చేస్తారు సీఎం గంగదేవిపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా నల్లబెల్లి మండలం రాంపూర్ మేడిపల్లి గ్రామాలను సందర్శిస్తారు మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడ జరిగే గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత అక్కడి నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలకు హన్మకొండలోని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు రెండో రోజు పర్యటనలో ముఖ్యమంత్రి వరంగల్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు మొదట వడ్డేపల్లి ట్యాంక్ దగ్గర నిర్వహించే హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు తరువాత సైన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు ఆ వెంటనే వరంగల్ కోటను సందర్శిస్తారు అక్కడి నుంచి దేశాయిపేటకు చేరుకుని అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు దేశాయపేటలోనే కూరగాయల మార్కెట్కు షాదీఖానాకు శంకుస్థాపన చేస్తారు సీఎం రెండు రోజుల పర్యటనను దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు సీఎం సందర్శించే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లను చేశారు ప్రజా సమస్యలపై వామపక్ష పార్టీలు సీఎంను అడ్డుకుంటాయనే ప్రకటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్గా ఉన్నారు వరంగల్ జిల్లాలో రెండు రోజులు పర్యటన ముగిసిన తర్వాత నేరుగా హైదరాబాద్కు రానున్నారు కేసీఆర్